మీరు జైబెరీ తరపున మామూలుగా ప్లాట్లు అవి వేసి అమ్మేయడం సులభమైంది, కానీ ఫ్లాట్స్ కట్టినప్పుడు కొంచెం టఫ్ అయింది, ఎవరు కొంటారు దూరంగా అన్నప్పుడు నేను మీకు అమ్మను ఎన్ఆర్ఎస్కి అమ్ముకుంటానని చెప్పి మీరు వేరే వేరే సింగపూర్ వేరే వేరే ప్రాంతాలకు తిరిగారు కదా. ఇప్పుడైతే అసలు దిక్కు తోచదు, నేను అక్కడికి వెళ్ళి అమ్ముతానన్నా ఎవరిని కలుస్తాము, ఎన్ఆర్ఎస్ కమ్మాలన్నా కూడా ఏవో అడ్వర్టైజ్మెంట్లు ఏవో చేస్తారు. మీరు అక్కడంతా తిరిగి ఏం చేశారు, అసలు ఎవరిని కలిశారు, ఏ ధైర్యంతో విదేశాలకు వెళ్ళారు? నేను అమెరికా వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత నాకు అక్కడ లోకల్ ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే. వాళ్ళు వాళ్ళ కష్టసుఖాలు వాళ్ళ సమస్యలు చెప్పుకునే రోజుల్లో ఏమండి, మేము కష్టపడి చదువుకొని పైకి వచ్చాము, వాళ్ళకి బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం, మంచి మంచి కార్లో తిరుగుతున్నాం, పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉంటున్నాం, కానీ మా పేరెంట్స్ మాత్రం అక్కడే ఉంటున్నారండి, అదే విలేజ్లో అదే పాత ఇళ్లలో. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండమంటేనే ఉండట్లేదు, మేము ఉండలేము, మాకెవరు పలకరిస్తారు, మేము అక్కడే ఉంటామంటారు. మా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి ఉంచుతామంటేనేమో ఆ టాయిలెట్స్, ఆ ఇళ్ళు, ఆ పరిసరాలు వీళ్ళకి తట్టుకోలేకేమో వీళ్ళు రావట్లేదు. మరి ఇలాంటి సమస్యలు ఉన్నాయండి మాకు, ఏం చేయాలో తెలియట్లు. కనీసం మేము బతికే దాంట్లో కొంత అయినా ఒక మంచి డీసెంట్ లైఫ్ మా పేరెంట్స్ కలపాలని మాకందరికీ కూడా కోరుకుంటుంది. ఎవరెవరో తీసుకొచ్చి బ్రోచర్లు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు, సరే మా వాళ్ళకి కొనిద్దామని అని చెప్పుకుంటే అక్కడ ఏమీ ఉండదు, మోసాలు చేస్తారు అని అంటే, అప్పుడు నాకు దాని మీద ఐడియా వచ్చి మీలాంటి వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఒక ప్రాజెక్ట్ చేస్తానండి, అపార్ట్మెంట్స్ కడతాను, అన్ని ఫెసిలిటీస్ దాంట్లో పెడతాం, గేటెడ్ కమ్యూనిటీ పెడతాం, మొత్తం 100% జనరేటర్ బ్యాకప్. అప్పట్లో ఉండేది కాదు, కరెంటు పోయిందంటే లిఫ్ట్లు పనిచేసేవి కాదు, ఒక ఫ్యాను ఒక లైటు ఏదో ఇచ్చేవారు, అంత తప్పింది కాదు. మేము స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం 100% జనరేటర్ బ్యాకప్స్. మీ కరెంట్ ఉన్నప్పుడు ఏమేమి ఉపయోగించుకుంటారు, అన్నీ ఉపయోగించుకుంటారు. ఓకే. లిఫ్ట్లు పనిచేస్తాయి, అన్ని లైట్లు పనిచేస్తాయి, ఏసీలు పనిచేస్తాయి, టీవీలు పనిచేస్తాయి, ఇంకా అదర్ ఏ ఉన్నాయో ఎక్విప్మెంట్ అంటే అన్నీ పనిచేస్తాయి. అట్లా అవన్నీ కూడా పెట్టాం. అలాగే ఇద్దరు మరి గ్యాస్ బయట నుంచి తెచ్చుకోవాలంటే గ్యాస్ సిలిండర్లు తెచ్చుకొని చేసుకునేవాళ్ళం, అవి కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి దాన్ని కూడా ఒక పెట్రోల్ బంక్ లాగా గ్యాస్ బంక్ అని పెట్టేసేసి అక్కడ పెద్ద సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్లు అన్నీ పెట్టి దాని నుంచి కనెక్షన్స్ ప్రతి అపార్ట్మెంట్కి కిచెన్లో కనెక్షన్స్ ఇచ్చేసాం, పెట్టేసి అక్కడ ఒక మీటరు. ఇక గ్యాస్ ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా వస్తుంది, మంత్లీ ఒకసారి వచ్చేసి వాళ్ళు వచ్చి రీడింగ్ చూసేసుకొని కరెంటు బిల్లు రీడింగ్ చూసుకొని బిల్లు ఎట్లా ఇస్తారు, గ్యాస్ బిల్లు కూడా అట్లా ఇచ్చేస్తారు. అట్లా ఆల్ ఫెసిలిటీస్. తర్వాత ఫైర్ ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఫైర్ జరిగితే ఏంటి వాలంటీర్ని జాగ్రత్తలు కూడా తీసుకొని చాలా మోడరేట్గా చేసాం. అప్పట్లో ఆ టైప్గా ఎవరు చేసేవారు కాదు, ఎవరన్నా చేసినా కూడా ఒక ఎకరంలోనో లేకపోతే 1000 గజాల్లోనో అపార్ట్మెంట్ కట్టేవారు తప్ప క్లబ్ ఫెసిలిటీస్, కామన్ ఫెసిలిటీస్ ఇవే ఉండేవి కాదు. ఇవన్నీ కలిపి పెట్టి నేను మొట్టమొదటిసారి అది సిసిసి ఫిల్మ్ సిటీ అని ఇదివరకు కేఎస్ రామారావు గారి స్టూడియో అది. దానికి ఒరిజినల్గా చెప్పాలంటే ఇదివరకు రమణారెడ్డి గారు అని ఉండేవారు మనకి సినిమా యాక్టర్, కమెడియన్, ఆయనది ఆ ల్యాండ్. ఆ ల్యాండ్ ఆయన దగ్గర నుంచి కేఎస్ రామారావు కొనుక్కొని సిసి ఫిల్మ్ సిటీ అని చెప్పి వాళ్ళు స్టూడియో పెట్టారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని దాంట్లో ప్రాజెక్ట్ చేద్దాం. ఫ్రంట్ ఏమంతా ఏమో కమర్షియల్ ఆఫీస్ కాంప్లెక్స్, మధ్యలో అన్ని రెసిడెన్స్లు, బ్యాక్ సైడ్ ఏమో క్లబ్ హౌస్ పెట్టి అన్ని ఫెసిలిటీస్ ఒకే చోట ఓకే అని చెప్పి అట్లా ప్లాన్ చేసి ఒకేసారి 8 ఎకరాల్లో 7 ఎకరాల్లోనూ ప్రాజెక్టు మేము మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పుడు అందరూ అన్నారు మమ్మల్ని, మా కోర్ రిలేటర్స్, ఎప్పుడు కూడా అలా చేయకూడదు సార్, చిన్న చిన్నది ఒక్కొక్క ఎకరంలోనో అరెకరంలోనో చేసుకుంటే డెవలప్కి చేసుకెళ్ళాలి అన్నారు. ఏమునండి మీ సిస్టంలో మీరు చేస్తాను, నా సిస్టంలో నేను చేస్తాను అనే ఒక తెలుగులో చిన్న ఇది ఉంది. పొరుగు ఊరాడికి శ్మశానం భయం ఉండదు, ఉన్న ఊరాడికి చెరువు భయం ఉండదు. ఎందుకంటే చెరువులో ఎక్కడ లోతుందో ఎక్కడ గొయ్యి ఉందో ఊళ్ళో వాడికి తెలుస్తుంది, కానీ శ్మశానం ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది, అటు వెళ్ళాలని అలా వల్ల అమ్మో శ్మశానం దెయ్యాలు ఉంటాయి ఇవి ఉంటాయని భయం ఉంటుంది. పొరుగురాడు ఊళ్ళోకి వచ్చాడు అనుకుంటే అది శ్మశానం భయం ఉండదు, అది శ్మశానం ఎక్కడుందో కూడా తెలియదు ఆడికి, అది వాడు దోవనాలు ఇస్తాడు, కానీ నీటి భయం ఉంటుంది, ఎక్కడ లోతుడో దిగలేదు. అందుకని అలాగే నేను కూడా నాకు ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం అనుకోండి, మీరు నన్ను తీసుకొచ్చి పిల్లాడిని తీసుకొచ్చి దూకరా అంటే దూకేస్తాడు, అమ్మో ఇందులో లోతుంది పడిపోతామేమో చచ్చిపోతామని ఆలోచించడు, నాన్న దూకేయమన్నాడు కదా అని దూకేస్తాడు, ఒక నమ్మకం. నేను కూడా అలా దూకుతున్నానండి. దూకిన దాంట్లో ఫెయిల్యూర్ అయితే పాఠాలు నేర్చుకుంటాను, సక్సెస్ అయితే ఒక మార్గదర్శనం అవుతాను నేను కూడా అని చెప్పి అలా దిగి మొదలుపెట్టాం ఒకేసారి.
అది అప్పుడు ఎన్ఆర్ఐస్ కొంతమంది అట్రాక్ట్ అయ్యారు కానీ ఏమంటే ఊరు బయట ఉంటుంది కదా, అది అక్కడ ఆటోలు కూడా దొరకవు ఉంటాయి కదా, స్కూల్స్ ఏమి లేవు ఉంటాయి కదా, స్కూల్ యూనిట్స్ హాస్పిటల్స్ లేవు ఉంటాయి కదా, ఇలా అనేవారు. ఇక్కడి నుంచి మాదాపూర్ నుంచి అపోలో హాస్పిటల్ ఎంత దూరం అండి, ఓక్రీడ్ స్కూల్ ఎంత దూరం, కానీ అదే దూరంగా ఫీల్ అయిపోయేవారు. దాని మూలంగా కొంచెం సేల్స్ మందగించింది. ఇక్కడ ఊళ్ళో వాళ్ళు అయితే ఊరు బయట తిల్లి అక్కడ ఏమి ఉంటాం, మీరు అందరూ ఎలాగ చెప్తారు ఫెసిలిటీస్ అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఏమి ఉండదు రేపు పొద్దున్న చూస్తే అని చెప్పి ఊళ్ళో వాళ్ళు రాలా. అదే టైంలో న్యూయార్క్లో బిజినెస్ సెంటర్ అది మొత్తం కూలిపోవటం, అప్పుడు దాకా ఎన్ఆర్ఐస్ కొంటాం అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి వద్దులే బాబు మన డబ్బులు మనం ఇక్కడే జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇది అవ్వటం. అట్లా ఒక 1.5 ఇయర్స్ నరకం అనిపించాం. ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత ఆపకూడదు, క్వాలిటీ తగ్గకూడదు, ఆపితే సిక్ అయిపోద్ది ప్రాజెక్ట్. అప్పుడు దాకా కొన్నాళ్ళందరూ ఏమంటే ఎప్పుడు పూర్తి చేస్తారని అడుగుతారు. అందుకని ఎక్కడెక్కడ అప్పులు తేవాలో అన్నీ తెచ్చాం. మనకి సినిమా వాళ్ళకి అప్పులు ఇచ్చేది ఎవరు, సినిమా వాళ్ళు మన సినిమా ఫైనాన్సర్సే ఇస్తారు. ఆ వడ్డీలు సినిమా వడ్డీలు ఏంటో అందరికీ తెలుసు. ఆ వడ్డీలు తీసుకొచ్చి దీని మీద పెడితే లాభాలు రావు. అప్పుడు మేము ఒకటే ఆలోచించాం, లాభాల గురించి ఆలోచించొద్దు, ఓ పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టాం అనుకున్నట్టుగా ఇది పూర్తి చేయాలి. మెడ్రాస్లో అప్పుడు దాకా షిఫ్ట్ అయ్యాం కదా, అక్కడ ఉన్న ఇళ్ళు ప్రాపర్టీస్ అవన్నీ అమ్మేశాను, ఆ డబ్బు తీసుకొచ్చి దీని మీద పెట్టాను. ఇక్కడ అయ్యో కొన్నవి ఉన్నాయి అవన్నీ అమ్మేసి పెట్టేశాం. సినిమా వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెచ్చాం, సినిమా ఫైనాన్సర్ దగ్గర వేసి అనుకున్నట్టుగా పూర్తి చేసాం. ఒకసారి పూర్తి అయిన తర్వాత అందరూ చూసి అబ్బో భలే ఉందండి భలే ఉందండి, ఆ పుట్టకట్టకట్టక లాస్ట్లో కొనేసారు. ఓకే, ఓ బ్రాండ్ నేమ్ ఏర్పడింది, జయభేరి బాగా చేస్తారు అది. ఆ తర్వాత కంటిన్యూ చేసాం. ఆ నేమ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బాగా స్టాండ్ అయ్యి. ఓకే, బిగినింగ్ కాబట్టి అప్పుడు స్ట్రగుల్ అయ్యారు, తర్వాత ఇంకా ఏ ప్రాజెక్ట్ దేనికైనా స్ట్రగుల్ అవ్వక తప్పదండి. గబుక్కున రాగానే వచ్చేది కదా, ఈత కొట్టుకుందామని చెరులో దిగుతావు, వెంటనే వస్తారు రాదు కదా, మునుగుతూ ఉంటాడు, నీళ్ళు తాగేస్తూ ఉంటాడు, మళ్ళీ ఇది చేస్తాడు, మళ్ళీ పక్కన ఎవరో హెల్ప్ చేస్తారు. అట్లా ఏ వ్యాపారం అయినా ఏదైనా ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు, వాటిని అధిగమించాలి, కష్టపడి చేయాలి, ఇష్టపడి చేయాలి. మీరు కూడా ఇప్పుడు వాళ్ళు అన్నట్లుగా ఇది చాలా దూరం, సిటీకి దూరం అని అనుకునే ప్లేసుల్లో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్లు చేశారా? యాక్చువల్గా నేను అప్పుడు అప్పటికేమీ లేదు, అసలు హైటెక్ సిటీయే లేదు అసలు. ఊరికినే ఒక బోర్డు ఉండేది, రాజీవ్ గాంధీ హైటెక్ సిటీ అనో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక బోర్డు, అంతే తప్ప ఏమి ఉండేది కాదు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 దాటితే అసలు రోడ్డు కూడా ఉండేది కాదు. పొద్దున్నే ఒక 3 కార్లు, సాయంత్రం ఒక 3 కార్లు మాత్రమే వెళ్తూ ఉండేవి ఈ రోడ్డు మీద, కచ్చా రోడ్డులాగా ఉండేదన్నమాట. అది కూడా ఎవరంటే మన బాంబే హైవేలో ఇక్రిసాట్ వాళ్ళు, వాళ్ళ కార్లు ఈ దోమని వెళ్ళాయి అనమాట. వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం వచ్చారు వాళ్ళ కార్లు, అంతగా తప్పితే అసలు కార్ అనేది తిరిగేది కాదు. ఆ తర్వాత శిల్పారామం కట్టారు, ఆ శిల్పారామం పెట్టిన తర్వాత కాస్త లైట్లు గీట్లు అన్నీ అందరి అలా అలా డెవలప్ అయింది. ఫ్యూచర్లో ఇది డెవలప్ అవుతుంది, ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసేవాడు ఎవరైనా సరే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఇదిగో ఇది బాగా పెరుగుద్ది, దీనికి డిమాండ్ వస్తుంది, మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా రూపాయికి 10 రూపాయలు వస్తాయి అనేది మేము ఊహించాలి, ఊహించింది సరిగ్గా చేయాలి. చేసిన దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి నిజమేనండి మీరు చెప్పినట్టుగా, మా దగ్గర ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా శిల్పారామం దీని జూబ్లీ ఎన్క్లేవ్లో 800 రూపాయలు మేము పెట్టుకున్నాళ్ళు, 2 లక్షలకి 3 లక్షలకి కూడా అమ్మేశారు ఎకరం గజం, ఇవాళ కోట్ల మీదకి వెళ్ళిపోయింది అది. అట్లా ముందు అడ్వాన్స్గా ఆలోచించాలి మేము, ఎందుకంటే ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ఇవాళ సైట్లు కొన్ని కట్టామంటే మనం అనుకుని ఇవన్నీ రావు, అంత సైట్లు రావు, అంత దొరకవు. అందుకని ముందు చూడాలి, ముందు చూపు ఉండాలి, ఆ ముందు చూపుతో కరెక్ట్గా జడ్జ్ చేయాలి. ఓకే.